ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ మటా ముచ్చటా. టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ తలపై కేసు నమోదు కావడం ఇప్పుడు చర్చ నిమిషంగా మారిందని చెప్పాలి. ఇక అసలు వివరాలకి వెళ్తే, తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద పుష్కర కాలువను ధ్వంసం చేసిన కేసులో రవితేజ తల్లి భూపతి రాజలక్ష్మితో పాటు మరీ పక్కకు చెందిన సంజయ్లపై కూడా కేసు నమోదైంది. సర్వే నంబర్ 108/124 పుష్కర కాలువ స్లూయిజ్ నిర్మాణ పనులను ధ్వంసం చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రవితేజ సినిమాల విషయానికి వస్తే, కిలాడి రామారావు అనే సినిమా షూటింగ్ లో ఆయన బాగా బిజీగా ఉన్నాడు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే కమెంట్ చేయండి. మరియు మాటా ముచ్చట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే ఎర్రటి గంట బెల్ని కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.